నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో సేవ్ ది ప్లానెట్ అనే అంశం ఆధారంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300కు పైగా వివిధ రకాల ఫల పుష్ప నీడనిచ్చే మొక్కలతో పాటు పెద్ద భూగోళ నమూనాలను చేతపట్టి నిర్వహించిన ర్యాలీ మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి ర్యాలీలు మొక్కల పెంపక ఆవశ్యకతను తెలియజేస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులలో ఆసక్తిని పెంచి అందరినీ జాగృతం చేస్తున్నట్లు చెప్పారు. ర్యాలీ అనంతరం ఆ మొక్కలను ఎస్ఆర్కే స్కూల్ ఆవరణలో విద్యార్థులు నాటారు. తదనంతరం విద్యార్థులు స్కూల్ ఆట స్థలం తమ క్లాస్ రూమ్లను శుభ్రపరిచి క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రిన్సిపల్ రఘురామ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ పాఠశాలకు డీన్గా పనిచేస్తూ ఉన్నాను. మేము ఈరోజు మా పాఠశాల విద్యార్థులని దాదాపు 300 విద్యార్థులని, 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులని వాళ్ళతో ఒక గొప్ప ర్యాలీని నిర్వహించడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసినట్టుగా నో బ్యాక్ డే ఎవ్రీ మంత్ ఒక లాస్ట్ వర్కింగ్ డే రోజు, అందులో కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో మొక్కలు నాటండి, మన ప్లానెట్ని మనమే కాపాడుకోవాలి, సో సేవ్ అవర్ ప్లానెట్ అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మా డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారు ప్రత్యక్షంగా పాల్గొని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అదేవిధంగా 300 విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులతో సహా పాల్గొని గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి వాళ్ళ యొక్క బ్యాగ్స్ అన్నింటినీ నీట్గా క్లీన్గా ఉంచుకోవటం, తరగతి గదుల్ని శుభ్రంగా ఉంచుకోవటం, వాటి పట్ల అవగాహన, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటటం, ఇలాంటి కార్యక్రమాలని వాళ్ళ శుభ్రతగా ఉండటం, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, ఇలాంటి కార్యక్రమాల మీద అవగాహన కలిగించడానికి మా యజమాను ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ విద్యార్థుల్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మా చైర్మన్ విశ్వసాయ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారి యొక్క ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలని నిర్వహిస్తామని, స్పోర్ట్స్ యాక్టివిటీసు, అకాడమిక్ యాక్టివిటీసు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్సు, ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ విద్యార్థులని అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో నిష్ణాతులుగా చేసి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని మా యొక్క ఆశయంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఇందుకు సహకరించిన అందరికీ కూడా, మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ ర్యాలీలో భూగోళ నమూనా ఒక పెద్దదిగా తయారు చేసి ఈ మనం భూగోళాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ప్రజలు కూడా అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ప్రత్యక్షంగా ఒక ఆబ్జెక్ట్ని, భూగోళాన్ని తయారు చేసి తన చుట్టూ మొక్కలని ఏర్పరిచి ఒక ప్రత్యేక ఆకర్షణగా ర్యాలీలో ఈరోజు అది నిలిచిందని చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. Yeah.
చెప్పండి సార్. వచ్చేయండి వచ్చేయండి సార్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.